జగమే తిరుగుతున్నాడు బడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు బడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు సహోదరుడు జనతా సహాయకుడు యువత సహోదరుడు జనతా సహాయకుడు చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతిధ్వనిగా ప్రజల చేయూత ఊరు వాడ ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతిధ్వనిగా ప్రజల చేయూత యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే మహిళ భద్రతే దంటే నువ్వున్నావంటూ నిలిచిందే ఆయనతో ఉన్నాము. ఎడ్యుకేటివ్ క్యాపిటల్ డిక్లేర్ చేశారంటే విశాఖపట్నం జిల్లాలో అన్ని నియోజకవర్గాలకంటే ఇక్కడ పాలాభిషేకం కానీ ర్యాలీలు కానీ జనాల్లో ఉత్సుకంగా బాగా ఉత్సాహంగా చూపుతూ అంటే ఎమ్మెల్యే గారు ఇక్కడ కార్యకర్తలు కానీ ఇక్కడ నాయకులకు కానీ ఎంత బూస్టప్లు ఇచ్చారో అనేది ఒకసారి చూసుకొని ఇప్పుడు అదీవరాజు గారితో ముఖాముఖి ఈరోజు ఇప్పుడైతే ప్రీతమ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులు అనేటువంటి ఒక అంశాన్ని లేవనెత్తినప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా ఎంతో ఆనందంగా ఫీల్ అయినటువంటి సందర్భం మనం చూసాం. ఎందుకంటే గతంలో మనం చేసినటువంటి తప్పు మళ్ళీ చేయకూడదు. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడులన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి రాజధానిగా హైదరాబాద్ను మనందరం కూడా తయారు చేసుకున్న తర్వాత ఎటువంటి పరిణామాలు జరిగాయో మనందరం కూడా చూసాం. మళ్ళీ అటువంటి తప్పు జరగకూడదు. ఈరోజు అందరికీ కూడా సమన్యాయం జరగాలి, అన్ని ప్రాంతాలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలి
అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారో మన అందరం కూడా చూస్తాం. అసలు 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అయితే అనుభవజ్ఞుడు, ఈ రాష్ట్రానికి ఏదో మేలు చేస్తారు, అన్ని ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి చేస్తారు అని చెప్పి ఆయన గెలిపించిన తర్వాత ఆయన ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అగమ్య ఘోషణ చేస్తారో మన అందరికీ కూడా తెలుసు. పూర్తిగా అమరావతి అనేటువంటి ఒక ల్యాండ్ బ్యాంక్ అనేటువంటి తయారు చేసుకొని అదంతా కూడా ఆయనకు ఒక ఏటీఎంలా తయారు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం ఎన్ని వేల ఎకరాలు వాళ్ళ పంట భూములు పండేటువంటి పొలాల్ని వాళ్ళు తీసుకొని అక్కడ కనీసం ఇవాళకి మనం వెళ్ళి చూద్దాం, ఈ 5 సంవత్సరాల్లో అమరావతి అంటే మనకి ఏం కనబడుతుంది? అక్కడ ఏమీ కూడా ఉండదు. కనీసం ఏదైతే అసెంబ్లీకి వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి ఆ రోడ్ను కూడా ఇవాళ వెడల్పు చేయలేనటువంటి పరిస్థితులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదే రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఆ రోజు విశాఖపట్నానికి కానీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అవకాశం ఇస్తే పాటికి విశాఖపట్నం తాలూకా ఖ్యాతి ఎక్కడో ఉండేది, విశాఖపట్నంలో అభివృద్ధి కూడా ఒక రేంజ్లో ఉండేది అనుకుంటే అందరూ కూడా భావిస్తున్నటువంటి అటువంటిది అవాళ మీరు తప్పు చేసి ఆ తప్పుని సరిదిద్దేటువంటి ప్రయత్నంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలని కూడా సమానంగా అభివృద్ధి చేయాలి అని చెప్పి 3 రాజధానులు అయినటువంటి నిర్ణయాన్ని తీసుకుంటే ఇవాళ కేవలం ఆ 28 29 గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే పరిమితం అయిపోయి ఇవాళ 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నేను 3 సార్లు ముఖ్యమంత్రి చేశాను, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నానని చెప్పుకునేటువంటి మీరు ఇవాళ రాష్ట్రాన్ని అంతటిని వదిలేసి అమరావతి మీదే ఎందుకు పట్టుబడి మీరు ఉన్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మీ బినామీ పేర్లతో మీరు పెట్టినటువంటి లక్షల కోట్ల పెట్టుబడులు పోతాయనేటువంటి మీ భయమే తప్పించి ఇవాళ మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీకు మనుషుల్లా కనబడట్లేదా అని అడుగుతున్నాను. అంటే ఇవాళ మీకు కేవలం ఆ అమరావతిలో ఉన్నటువంటి 29 మండలాలు 29 గ్రామాల ప్రజలు తప్పించి మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రజల తాలూకు అభివృద్ధి కూడా మీకు అవసరం లేదా అని అడుగుతున్నాను. అక్కడ అమరావతిలో భూములకి ఇచ్చేటువంటి విలువ మీరు విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి మనుషులకు ఇవ్వరా అని చెప్పి నేను అడుగుతున్నాను. వాళ్ళు పూర్తిగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి, మరి ముఖ్యంగా విశాఖపట్నం మనం తీసుకుంటే ఇప్పటికే కాస్త అంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. ఇవాళ కొత్తగా ఒక రాజధాని పట్టుకొని అక్కడ 1,00,000 కోట్లు పెడితే కానీ అక్కడ ఎవరో కూడా 1,00,000 కోట్లు పెట్టి అభివృద్ధి చేసేటువంటి బదులు ఇవాళ విశాఖపట్నం జిల్లాలో అతి తక్కువ పెట్టుబడితోనే మనం క్యాపిటల్కి ఇవాళ మరింత అభివృద్ధి చేసేటువంటి ఏదైతే పెట్టుబడిని ఆకర్షించేటువంటి కార్యక్రమం కూడా చేయగలుగుతాం. ఇవాళ అమరావతిలో పెట్టుబడులు రావాలి అంటే దాని మీద కనీసం ఒక 20-30 వేల కోట్లైనా మినిమం ఖర్చు పెడితే కానీ అక్కడ పెట్టుబడిని ఆకర్షించేటువంటి కార్యక్రమం జరగదు. కానీ విశాఖపట్నం ఇప్పటికీ అన్ని రకాలైనటువంటి వసతులు ఉన్నటువంటి ఒక జిల్లా. అంతేకాకుండా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఏమేనంటే విశాఖపట్నం అప్పుడే అభివృద్ధి చెందిపోయింది అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి. వాళ్ళు విశాఖపట్నం నగరం వరకు అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి నేను ఒప్పుకుంటాను. అదేవిధంగా మీరు కొంచెం రూరల్లోకి వచ్చి చూడండి, ఇటు మాడుగులు కానీ, చోడవరం కానీ, నర్సీపట్నం కానీ, యలమంచిలు కానీ, పాయకరావుపేట కానీ ఇలా వెళ్ళిన, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కానీ పూర్తిగా వెనుకబడినటువంటి జిల్లాలు. ఇవాళ ఈ ప్రాంతం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం వల్ల 3 జిల్లాల్లోని ఎప్పటి నుంచో వెనకబడి జిల్లాలుగా ఉన్నటువంటి ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక్కసారిగా అభివృద్ధి చెందడానికి ఒక సువర్ణ అవకాశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ కూడా కల్పించారు. ఖచ్చితంగా ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడకండి, నేను ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీల తాలూకా నాయకుల్ని కూడా నేను కోరుకుంటున్నాను, ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడకండి. ఇప్పటికైనా మన ఉత్తరాంధ్ర జిల్లాలో అభివృద్ధి చెందడానికి మనకు ఒక సువర్ణ అవకాశం వచ్చింది. దీనికి ప్రతి ఒక్కరూ కూడా చేయి కలిపి మరింతగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలందరి తరఫున కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మన ఉత్తరాంధ్ర జిల్లాలో అనే దీని మీద మీరు చక్కగా చెప్పారు. దాని దృష్టిలో పెట్టుగా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఫీడ్బ్యాక్ చెప్పుకుంటారు, అది పైకి తిరిగిపోవచ్చు. కానీ ఈ 3 జిల్లాలు కూడా, ఎందుకంటే శ్రీకాకుళం, విజయనగరం చాలా వెనకబడి ఉన్నాయి, దానికి మీరు మంచి సహకరించి ఈ యొక్క రాజధాని ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటూ వాస్తవం మీ విషయాన్ని తెల్లంగారి ఇన్ఛార్జ్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.